यूट्यूब प्रेक्षक शुभोदय श्रावण मास तोली शुक्रवार शुभाकांक्षलु अदे विधंगा ईरोजु नागपंचमी नागपंचमी कूडा श्रावण मासंलो वच्चे तोली पंडुग ఇక రాబోయే అన్ని పండగలకు ఈ నాగపంచమి అనేది ఒక నాంది ఈ నాగపంచమి రోజున ఈ నాగదేవతలకు పూజ చేయడం మన భారతీయ సనాతన ధర్మం నుంచి వస్తుంది అంటే మన భారతీయులందరూ పురాతన కాలం నుంచే ప్రకృతిని ఆరాధించే వాళ్ళు ఈ విధంగా ప్రకృతిని ఆరాధించి प्रकृति की पूजल चेयड़ं मन भारतीयुल यొక్క संस्कृति संप्रदाय मन प्रकृति आराधिंचडं अंटे वृक्षालनु पूजिंचडं अंटे वृक्षालनु कोट्टिवेयकुंडा मొక్కలను పెంచడం మొక్కలు వృక్షాలుగా తయారు కావడం వాటిల్ని సంరక్షించడం మన భారతీయుల సనాతన ధర్మంలో ఒకటి अंटे गतंलो अशोकुडु इलांटि एंदरो श्रीकृष्ण देवरायलु महा चक्रवर्तुलु ई मొక్కలు नाटिंचडं वाटिल्नि संरक्षिंचे बाध्यत आ ऊरिलो उंडे पेद्दलकु अप्पगिंचेवाळ्ळु ई विधंगा मनमु प्रकृतिनि मोदटि नुंचि आराधिंचेवाळ्ळं ई प्रकृतिनि एप्पुडैते निर्लक्ष्यं चेसामो अंटे రోడ్ల కోసం పెద్ద పెద్ద వృక్షాలను తొలగించడం ఇలా అన్ని రకాలుగా అంటే కలప కోసం వృక్షాలను కొట్టేయడం అదే విధంగా అడవుల్లోని ఉండే అంటే కొండల మీద అడవుల్లో ఉండే ఎర్ర చందనము రెడ్ శాండిలు ఇలాంటివన్నిటిని కొట్టి వాటి ద్వారా వ్యాపారం చేయడం వలన మనకి వర్షాలు కురవడం కూడా తగ్గిపోయింది వర్ష శాతం కూడా తగ్గిపోయింది ఇవన్నీ అంటే మనము ప్రకృతిని నిర్లక్ష్యం చేయడంతో పాటు ఒక విధంగా ప్రకృతిలో ఉండే వనరులను నాశనం చేయడమే ఎప్పుడైతే ప్రకృతిని నిర్లక్ష్యం చేసామో ఆ ప్రకృతి మన ఇప్పుడు ఉండే ప్రజల మీద రివెంజ్ తీర్చుకుంటుంది అందులో భాగమే ఈ కరోనా వైరస్ ఎప్పుడైతే మనము ప్రకృతిని నిర్లక్ష్యం చేసి దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించడం వల్ల ఈ కరోనా వైరస్ రావడం ఈ విధంగా లాక్ డౌన్ విధించిన రెండు నెలల్లో మన ప్రకృతి అంతా కొంచెం శాంతించింది అంటే లాక్ డౌన్ సమయంలో ఈ కాలుష్యము ఇలాంటిదంతా లేనందువల్ల మనకి అంటే చూసాం రోడ్ల మీదకి వచ్చి నెమళ్ళు అంటే శ్రీశైలం వెళ్ళే దారిలో నెమళ్ళన్ని అడవుల్లో నుంచి వచ్చి హ్యాపీగా అవి రోడ్ల మీదే పడుకొని రోడ్ల మీదే నాట్యం చేయడం చూసాం అంటే మన భారతీయులందరము మనము అంటే మన ధర్మము మన యొక్క సనాతన ధర్మము మన యొక్క సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవి అదే విధంగా ఆ సంస్కృతి సంప్రదాయాల్లో సైంటిఫిక్ రీజన్స్ ఇమిడి ఉన్నాయి ప్రతి ఒక్కటి చూసుకోండి దానికి ఎగ్జాంపుల్ అంటే నాగదేవతకి పూజలు చేసి నాగ అంటే ఇప్పుడు నాగపంచమి మరియు ఈ దాన్ని ఏమంటారంటే నాగుల చవితి రోజు మనం పుట్టల దగ్గరికి పోయి పాలిపోయడం నెక్స్ట్ అక్కడ బియ్యపు పిండి బెల్లము ఇలాంటివన్నీ పెట్టడం ఏంటంటే పాము కోసం కాదు పాము పాలు తాగదు అసలు అంటే ఆ పుట్టల దగ్గర అంటే పుట్టలు ఎలా వస్తాయి చీమలు పెట్టిన పుట్టలో పాము ఉంటుంది ఓకే కానీ ఈ పుట్టలు పెట్టడానికి కారణం చీమలు అంటే ఈ చీమలు వాటికి ఆహారంగా పెట్టేందుకు మనము బెల్లము ఈ బెల్లంతో అంటే బియ్యం పిండితో చేసిన ఆ బెల్లం సలివిడి అంటారు అవన్నీ ఎత్తుకోబోయి అక్కడ పెట్టి వాటికి అంటే ఆహారంగా అంటే కృతజ్ఞతా భావం తెలియజేయడం అదే విధంగా ఈ నాగదేవత పూజలు ఎందుకు చేస్తారంటే ఇది కూడా రైతులకు సంబంధించినది
రైతులు పొలాల్లో అంటే పాములు విషసర్పమే కానీ పాముల వల్ల కూడా రైతులకు ఉపయోగం ఉంటుంది అంటే పొలాల్లో ఉండే ఈ క్రిమికీటకాలను ఈ పాములు తినేస్తాయి ఈ విధంగా వాటికి కృతజ్ఞతాపావం తెలియజేయడమే ఈ నాగదేవతలకు పూజలు చేయడం గాని మన ప్రకృతిని ఆరాధించడం గాని ఇవన్నిటి యొక్క వెనక ఒక సైంటిఫిక్ రీజన్ ఏదో ఒక ఉపయోగం మాత్రం ఉంటుంది ఇవన్నీ మూఢ నమ్మకాలు మూఢ ఆచారాలు అని కొంతమంది విమర్శిస్తుంటారు గాని వాటి వల్ల సైంటిఫిక్ రీజన్ ని గుర్తించి వాటిల్ని అంటే మామూలుగా మన మానవులు అంటే ఊరికనే పోయేసి పాలు పోసి లేకపోతే చీమలకి ఆహారం పెట్టమంటే పెట్టరు ఏదో ఒక వంక తోటి అంటే చీమలకి చిన్న చిన్న జీవులకి ఆహారం పెట్టడం అనేది దాని యొక్క సైంటిఫిక్ రీజన్ అంటే దాని యొక్క దాంట్లో ఉండే పరమార్థం అదే విధంగా ఈ బ్రహ్మదేవుడు ఆదిశేషునికి అనుగ్రహం ఇచ్చిన రోజు కూడా ఈ నాగపంచమి ఈ బ్రహ్మదేవుడు ఈ ఆదిశేషుడు అంటే ఎవరు అంటే అది విష్ణుమూర్తికి పాన్పు కల్పించే ఒక నాగసర్పము ఈ ఆదిశేషుడు ఈ అంటే ఈ విష్ణుమూర్తికి కూడా పాన్పు లాంటిది ఆదిశేషుడు అంటే ప్రతి ఒక్క విషయంలోనూ మన యొక్క సంస్కృతి సంప్రదాయాలు మన దేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలు అంటే ప్రతి ఒక్క దాన్ని మనం గుర్తుపెట్టుకొని వాటిని ఆచరించడం చాలా మంచిది అందుకని మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరము మన దేశంలో అంటే పురాతన కాలంలో నుంచి ఋషులు ఆ తర్వాత ఎందరో మహానుభావులు వాళ్ళల్లో స్వామి వివేకానందల వారు రామకృష్ణ పరమహంస వారు ప్రతిసారి చెబుతుంటాను ఈ మహానుభావుల్ని గుర్తించుకుని వాళ్ళ యొక్క ఆచారాలు వాళ్ళు చెప్పిన మెసేజ్ల్ని మనం పాటించడం ద్వారా ప్రతి ఒక్క దాని వల్ల ఉపయోగం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఈ మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను పాటించి ఉదయమునే నిద్రలేచి ధ్యానం చేసి ఈ విధంగా ఏకాగ్రతను పెంచుకోవడంతో పాటు మన పిల్లలకి మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేయాలంటే మొదట మనం ఆచరించడం ద్వారా వాళ్ళు కొన్ని తెలుసుకుంటారు అదేవిధంగా ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ సమయంలో అందరూ సెల్కి టీవీలకి పరిమితం కాకుండా మన యొక్క భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను ఒకసారి అంటే రీక్యాప్చర్ చేసుకొని వాటిలన్నిటినీ మనము పాటించి మన పిల్లలకి ఒక మంచి విషయాలను నేర్పించి వాళ్ళను పెద్ద మన ఇంటికి వచ్చిన వాళ్ళని పెద్దలను గౌరవించడం వాళ్ళకి మంచి నీళ్లు ఇవ్వడం వాళ్ళకి నమస్కరించడం ఇలాంటివన్నీ చెబుతూ ఉండాలి పదే పదే చెబుతూ ఉండాలి పిల్లలకి ఈ విధంగా చెప్పడం ద్వారా మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను తెలియజేయడం ద్వారా ఒకవేళ చిన్నప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుందిలే అని అనుకుంటారు మీరు కానీ మనము పదే పదే చెబుతుండడం వల్ల వాళ్ళకి ఒక 10th క్లాస్ ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళకి జ్ఞానము వస్తుంది అప్పుడైనా సరే మన తల్లిదండ్రులు లేకపోతే మన అమ్మ మన నాన్నగారు ఇలా చెప్తుండే వాళ్ళు అని కొద్దిగైనా ఆలోచించి పాటించేందుకు 50% ఉంటుంది అందుకని ప్రతి ఒక్కరూ మన పిల్లల్ని మన సంస్కృతి సంప్రదాయాలను పదే పదే చెబుతూ వాళ్ళకి తెలియజేస్తూ పెద్దలను గౌరవించడం ఈ సెల్లులు వాడడంలో మనం జాగ్రత్తలు పాటించి వాళ్ళని పక్కదోవ పట్టించుకోకుండా చూసుకోవలసిన బాధ్యత మొట్టమొదటి బాధ్యత తల్లిదండ్రులది అందుకని ప్రతి ఒక్క తల్లిదండ్రులు పెద్దవాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని ఇప్పటి నుంచే ఒక రకంగా వాళ్ళని మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసి వాళ్ళకి సద్బుద్ధులు నేర్పగలరని ప్రార్థిస్తున్నాను నమస్కారం నా వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్ ది సేమ్ టైం సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాను ఇట్లు మీ పులపుత్తూరు వేణుగోపాల్ నెల్లూరు